అందరికి ప్రైజ్ అలాడ్ అండి. చాలా సంతోషం. మరి విజయవాడ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు మంచి శుభవార్తలు తెలియచేయడానికి మేము ఎంతగానో ప్రభులు ఆనందిస్తూ ఉన్నాం. ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 10 గంటలకు జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ ఆరాధనలో దేవుడు విజయవాడ ప్రాంతంలో అద్భుతమైన రీతిలో మరి అనేక మంది ప్రజల్ని తాకుతూ ఉన్నారండి. ఎంతో మంది జీవితాల్లో విడుదల స్వస్థతను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎంతో మంది బ్రతుకులను మార్చుకుంటూ ఉన్నారు దేవుని వాక్యము ద్వారా. రండి, మీ జీవితాలు కూడా కట్టబడతాయి. మీ బ్రతుకులలో కోల్పోయిన సంతోషాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని తిరిగి మీరు పొందుకుంటారు. ఆమేన్. చక్కని ఆత్మీయకరమైన మరి దేవుని మాటల ద్వారా మీరు నూతనమైన బలాన్ని పొందుకోబోతున్నారు ఆరాధన ద్వారా. ఆమేన్. విడిపోయిన, చెదిరిపోయిన, భయంకరమైన పరిస్థితిలో ఉన్న కుటుంబాలు చరిత్రను దేవుడు ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ద్వారా మరి కడుతూ ఉన్నారు. అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగిస్తూ ఉన్నారు. మరి ఈ నెల 23వ తారీఖు అనగా 4వ మంగళవారం ఉదయం 10 గంటలకు మరి కందుకూరి కళ్యాణ మండపం అందు జింకాన గ్రౌండ్స్ విజయవాడలో మరి తైలాభిషేక ఆరాధన జరుగుతుండగా స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో మీ జీవితాలు దేవుడు ఉన్నతంగా ఉంచబోతూ ఉన్నారు. ఆమేన్. మీతో పాటు అనేకులను తీసుకోరండి. దేవుడు మరి చక్కనైన రీతిలో మనల్ని ఆత్మీయంగా నడిపించునై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్లోడండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికి ప్రత్యేకింపబడిన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రతి ఉదయం చాలా చక్కగా అద్భుతంగా దేవుడు మనందరితో మాట్లాడుతూ మరి దేవుడు మనల్ని చాలా అద్భుతమైన రీతిలో నడిపిస్తూ ఉన్నారు. అనేకమైన విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవితాలలో ముందుకు వెళ్ళాలి, ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవితాల్లో ఎలాంటి వారిగా మనం ఉండాలి అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు కదా. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా ప్రభువు చక్కనైన రీతిలో మనందరితో మాట్లాడనే ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఆమె. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తూ ఉంది. ఎవరికల సమయంలో దేవుడు విశ్వాసం కొరకు మాట్లాడుతున్నారు. ఇది రోగమనే కాదండి. మీలో ఏ బలహీనతలు ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా, ఏ భయంకరమైన వ్యక్తివైనను, ఎంత పాపముతో ఉన్న వాడివైనా, నీలో కనుక, నీ జీవితంలో కనుక విశ్వాసం ఉంటే, ఆమేన్, దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను గొప్పవాడిగా చేస్తారు. ఆమేన్. యువతికల సమయంలో నీ జీవితంలో విశ్వాసం లేకుండా నువ్వు ఎంతగా ముందుకు వెళ్తే ఆ జీవితాల్లో దేవుని కార్యాలను చూడలేవు ప్రియ సహోదర సహోదరి. నీ భర్త మారాలని నువ్వు ఎన్నో రోజుల నుంచి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, కానీ నీలో విశ్వాసం లేదు. నీ భర్త ఎలా మారుతాడు? విశ్వాసము కలిగిన ప్రార్థన నీ భర్తను ఖచ్చితంగా మారుస్తుంది. విశ్వాసం లేకుండా నా భర్త మారుతాడో మారడో, ఇలా ఎన్నో ప్రశ్నలతో నీ జీవితం ఉంటే నీ జీవితంలో దేవుని కార్యాన్ని చూడలేవు. ఎన్ని విషయాలలో పాపము చేసి మారిపోతాను మారిపోతాను అని చాలామంది చెప్తూ ఉంటారు, కానీ మారలేరండి. ఒకవేళ మారాలనే తలంపు నీలో వస్తే, దేవా నన్ను క్షమించండి అయ్యా, నేను ఇలాంటి పాపని, చాలా భయంకరమైన పాపాన్ని చేశాను అని నిన్ను నీవు దేవునికి అప్పగించుకొని పశ్చాత్తాపడితే దేవుడు నీ యందు దయ ఉంచి నిన్ను నీ పాపపు జీవితం నుంచి చక్కనైన అద్భుతకరమైన జీవితంలోనికి నడిపిస్తారు. ఆమె. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్నో రోజుల నుంచి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు అయిన జీవితాలు ప్రార్థించినా మారట్లేదు,
కదా, ఇలా చాలా మంది జీవితాలలో ఇవే ప్రశ్నలు. ఎందుకంటే జీవితం అంతా ప్రశ్ననే. మన ప్రార్థనలో విశ్వాసం లేకుండా మనమే ఒక డౌట్ఫుల్ ప్రేయర్ని చేస్తే ఆ ప్రార్థన ఎన్నటికీ మరి మనము మన జీవితాల్లో దేవుని కార్యాన్ని చూడలేమండి. అందుకనే మన జీవితాల్లో ప్రార్థన, ప్రార్థనతో పాటు విశ్వాసం, ఆమెన్. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ప్రార్థన ఉత్తిగా ఒక్కటే ఉంటే సరిపోదు, మన ప్రార్థనలో విశ్వాసం. ఎస్, ఖచ్చితంగా నా భర్తను దేవుడు మారుస్తారు, ఖచ్చితంగా నా జీవితంలో దేవుడు అద్భుతాన్ని జరిగిస్తారు, ఆమెన్. దేవుడు ఖచ్చితంగా నా గర్భాన్ని తెరుస్తారు, ఆమెన్. ఖచ్చితంగా నా దేవుడు నాకు చక్కని గృహాన్ని ఇస్తారు. ఎంత దీనస్థితిలో ఉన్నా ఒకనొక రోజున ద ఫైనల్ డే దేవుడు నాకు ఒక మంచి గృహాన్ని ఇస్తారు, ఆమెన్. దేవుడు నామానికి మహిమ. ఇంకొక మరొక మాటలలో చూడండి, ఖచ్చితంగా నా దేవుడు నా కోర్ట్ కేసుని కొట్టివేయగల సమర్థుడు, ఆమెన్. ఖచ్చితంగా నా దేవుడు నా దీనస్థితిని చూసి అద్భుతమైన రీతిలో ఎంత ముందైతే, ఎంతమంది ముందైతే తలదించుకున్నానో వారి ఎదుట నిలబెట్టే దేవుడై ఉన్నారు. ఇలా నువ్వు చెప్పగలుగుతున్నావా? ఇలా చెప్పగలిగిన వారంగా మనం ఉంటే ఖచ్చితంగా మన జీవితాల్లో మనం అద్భుతాన్ని చూస్తామండి. అందుకని చూడండి, విశ్వాస సహితమైన ప్రార్థన ఖచ్చితంగా మనల్ని అద్భుతకరంగా నడిపిస్తుంది. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరి, ఎందాక విశ్వాసము లేకుండా ప్రయాణిస్తావు? నీలో విశ్వాసం ఉంటేనే కదా దేవుని కార్యాన్ని చూడగలుగుతావు, ఆమెన్. ఈ ఉదయకాల సమయంలో అందరము మరి దేవా నాలో విశ్వాసాన్ని నింపండి, విశ్వాసాన్ని నింపండి. ప్రార్థన చేయడం కాదు, ఆ ప్రార్థన చేస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నా దేవుడు ప్రార్థించిన రీతిగా నా జీవితంలో కార్యము చేయగల సమర్థుడై ఉన్నారు అని ఆ విశ్వాసము మనలో నింపుకొని మనం ప్రార్థన చేయాలి, ఆమెన్. విశ్వాసముతో కూడిన వ్యక్తులముగా మనం ఉండాలి. మనలో సారము లేని వారిగా, చెట్టుకి సారం ఉంటేనే ఎక్కువగా చిగురుస్తుంది కదండి. సారము లేని చెట్టు ప్రయోజనము లేదు, ఫలాలను మనం చూడలేము. సారము కలిగిన చెట్టు పచ్చదనాన్ని ఇస్తుంది, చిగురిస్తూ ఉంది, ఫలాలను ఇస్తుంది. సారము లేకపోతే కొన్ని కొన్నిసార్లు పచ్చ కనిపించవచ్చు కానీ ఫలాలను చూడలేము. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ విశ్వాసం లేకుండా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, సారం ఏంటో తెలుసా? విశ్వాసం. విశ్వాసం లేకుండా నువ్వు ప్రార్థిస్తున్నావు, ప్రార్థిస్తే ఆ విశ్వాసం చూడండి, విశ్వాసం లేని ప్రార్థన ఫలింపును ఇవ్వలేదు. నువ్వు విశ్వాసం కలిగిన ప్రార్థన పరుడవైతేనే నీ జీవితంలో ఫలింపులు చూస్తావు. ప్రియ సహోదరి సహోదరి, ఉదయకాల సమయంలో ముందుకు వెళ్దాం, ప్రార్థన చేద్దాం. దేవ నాలో విశ్వాసం నింపండి. నేను క్రైస్తవ జీవితంలో విశ్వాసం కలిగిన క్రైస్తవుడిగా ఉండాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కొరతలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా నేను నిలబడాలయ్యా, ఆమె. చివరికి నా గమ్యం ఒకటే, నీవేనయ్యా. నా గమ్యము క్రీస్తే యేసు, నా గమ్యము నీవేనయ్యా. ఎన్ని వచ్చిన నిలబడాలి నేను, ఖచ్చితంగా నన్ను గమ్యాన్ని చేర్చే దేవుడవై ఉన్నావు, నన్ను అద్దరికి చేర్చే దేవుడవై ఉన్నావని ఉదయకాల సమయంలో మరి విశ్వాసంతో ముందుకు సాగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన, అద్భుతమైన దేవుడవయ్యా, ఈ ఉదయకాల సమయంలో చక్కనైన మీ మాటల ద్వారా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు, బలపరుస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. మీ బలమైన మాటలు పట్టుకొని మేము ముందుకు సాగుదాము గాక. మాలో ఉన్న ప్రతి వ్యతిరేకతను తొలగించండి, మాలో ఉన్న ప్రతి అయా ఇదిగోండి, ప్రతి ఒక్క భయంకరమైన అయా ఇదిగోండి, భయంకరమైన జీవితాన్ని తొలగించండి. మేము అయ్యా మీ మాటను వినేవారిగా, మీ మాటను పట్టుకునే వారంగా మేము జీవించే కృప చూపించండి. ప్రభా ఇదిగోండి, ప్రార్థన చేయడమే కాదయ్యా, మాలో విశ్వాసము నింపబడాలి. మాలో ప్రభా ఇదిగోండి విశ్వాసంతో కూడిన ప్రార్థన అయా, శక్తివంతమైన ప్రార్థనగా మా ప్రార్థన ఉండాలయ్యా. అయా భక్తి ఒక్కటి ఉంటే సరిపోదయ్యా, భయం భక్తి ఉన్నప్పుడే మా జీవితాలు వర్తలింపబడతాయి కదా. ఈ ఉదయకాల సమయంలో ఆయా సమస్తమైన కార్యాలను చేయగల సమర్థుడమైన విశ్వాసముతో ముందుకు వెళ్ళట కృప చూపించండి. ప్రతి అధైర్యాన్ని తొలగించండి, ప్రతి ఒక్క ప్రభా అనాలోచనని కొట్టివేయండి, అద్భుతం జరిగించండి. నిజమైన దేవుడవు నీవేనయ్యా, అయా మమ్మల్ని నడిపించే దేవుడవు నీవే, మమ్మల్ని ప్రేమించే దేవుడవు నీవే, మా ఇంట్లో కృప చూపించే దేవుడవైనా ఉన్నావయ్యా. సహాయం చేయండి ఉదయకాల సమయంలో, మీరే మా అందరి
ఆయనతో మాట్లాడేందుకు స్తోత్రం. ఇంకా బలపరచండి ఎవరైతే ఆయా విశ్వాసము లేని వారిగా ఉండి ప్రార్థిస్తున్నారో ప్రభా, ఇదిగోండి వారిలో మీ విశ్వాసాన్ని నింపండి. ఆయా ఏడు తెగక విశ్వాసముతో ఆయా ప్రార్థించే వారికి ఉండే కృపను దయచండి. ఏది జరిగినా మా మేలుకే, ఏది చేసినా దేవుని నా మంచికే చేస్తారనే విశ్వాసము ప్రతి ఒక్కరిలో కలుగును కాకని ప్రార్థిస్తున్నాం. అద్భుతం జరిగించండి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యకరంగా మీరు మార్చండి. నెమ్మది శాంతి సమాధానం చేత నింపండి. ఎంతమంది అయితే పిల్లలు ప్రభావితం ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారో, ఆయా ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుతం జరిగించండి. ఉద్యోగం విషయంలో సహాయం చేయండి, వివాహాల విషయంలో సహాయం చేయండి, గర్భపాతాల విషయంలో సహాయం చేయండి. అద్భుతం జరిగించండి, కృప చూపించండి. ప్రతి ఆటంకం పైన విజయం దయచండి. అలానే ఉదయకరిస్తామని బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం వెండుకో కుమరిస్తూ బ్లెస్ చేయమని ఏ ఇస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.